Is my camera okay? Yeah, everything is fine. You're I need to move or something. fine. అందరికీ నమస్కారం అండి. మన చేతుల్లోనే ఆరోగ్యం పేజ్ని ఫాలో అవుతున్న మీ అందరికీ ధన్యవాదాలు. ఈరోజు మనతో ఉన్న స్పీకర్ హరిప్రియ గారు, ఆ యొక్క లైఫ్ కోచ్, అలాగే హోలిస్టిక్ న్యూట్రిషన్ కోచ్, అండ్ ఇంకా చాలా చాలా ఉన్నాయి. సో షీఈస్ ఇన్ టు మెనీ థింగ్స్ అండ్ విత్ సో మచ్ నాలెడ్జ్. సో ఇవాళ ఈ న్యూ ఇయర్ సందర్భంగా మనతో ఒక కొత్త ఇనిషియేటివ్ తీసుకోవడానికి, జర్నలింగ్ గురించి మాట్లాడడానికి మన కోసం వచ్చారు. సో అసలు జర్నలింగ్ అంటే ఏంటి, ఎలా చేయాలి, సో దానివల్ల ఏంటి లాభాలు, ఏంటి అడ్వాంటేజెస్ ఉంటాయి, అవన్నీ ఆవిడతోనే డైరెక్ట్గా మాట్లాడతాం. వెల్కమ్ మ్యామ్, వెల్కమ్ హరిప్రియ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మాతో జాయిన్ అయినందుకు. యా ఎస్ మ్యామ్, సో మీ వాల్యుబుల్ టైం మాకోసం కేటాయించి మాతో జాయిన్ అయినందుకు వన్స్ అగైన్ వెరీ వెరీ థ్యాంక్ యూ. అండ్ సో ఫస్ట్ మనం అనుకున్నట్టుగానే, సో వీఆర్ డిస్కసింగ్ జర్నలింగ్ టుడే. సో న్యూ ఇయర్ అనగానే యూజువల్గా ఏంటంటే వెంటనే కొత్తగా డైరీ రాయడం స్టార్ట్ చేయడం, లేకపోతే కొత్తగా ఏమైనా రిజల్యూషన్స్ తీసుకోవడం అని చాలామంది, అంటే అవి కంప్లీట్ చేసినా చేయకపోయినా అట్లీస్ట్ న్యూ ఇయర్ జోష్లో అయితే అది ఉంటుంది. సో అలాగే ఈ మధ్య చాలా పాపులర్గా వింటున్న వర్డ్ ఈ జర్నలింగ్, అంటే చాలామంది ఎంకరేజ్ చేస్తున్నారు, లేదు జర్నలింగ్ చేస్తే, అంటే లైక్ మీడియా పర్టికులర్గా సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ అవుతున్నది. సో దీని గురించి బట్ ఒక ఎక్స్పర్ట్ నుంచి, అంటే ఒక ప్రాపర్ వేలో ఎలా స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనే దానికి మీ మాటల్లో విందాం అనుకుంటున్నాను. సో ముందుగా, సో లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు జర్నలింగ్ అంటే ఏంటి, అంటే లైక్ Yeah. Firstly, I want to express my gratitude to you for giving me this opportunity. And I welcome Praveen and Pradeepthi and Happy New Year, all of you, and all the viewers also who will be watching FB later on. So, yeah, journaling is nothing but it's discovering your own self. You want me to speak in Telugu, Madhu, or it's okay? యాక్చువల్లీ తెలుగే బెటర్ మ్యామ్, తెలుగు Okay. పెద్దది. సో Okay. విల్ గో తెలుగు, అంటే ఇంగ్లీష్ ఓకే బట్ తెలుగు విల్ గో తెలుగు. Yeah, you help me in between. Okay. So it's like discovering ourselves. Manalni manam anveshinchadam anacha, that word. Okay. So mana gurinchi manaku chala teliyan vishayalu untayi. Manam anukuntamo anta baane undi, nadustondi, tinnama, tellarinda, padukunnama. But ala undadu. So danni mana jeevithanni ఇంకా ఫ్రూట్ఫుల్ గా సక్సెస్ఫుల్ గా ఎలా చేసుకోవాలి అంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వే. ఇట్ ఈస్ జస్ట్ పుట్టింగ్ డౌన్ ఎవ్రీథింగ్, మన ఇమోషన్స్, మన ఫీలింగ్స్, మన థాట్స్, ప్రతిదీ పేపర్ మీద పెట్టడమే జర్నలింగ్. అండ్ ఈ వర్డ్ ఆరిజిన్ వచ్చేసి ఫ్రెంచ్ వర్డ్ జార్ అనమాట, విచ్ మీన్స్ డైలీ. సో డైలీ ఈవెంట్స్ ని వాళ్ళు నోట్ చేసుకుని ఆ డౌన్ ద లేన్ ఇట్ బికేమ్ జర్నల్. ఫ్రెంచ్ అండ్ లాటిన్ మిక్స్ చేసి జర్నల్ అయింది అనమాట ఇది. సో ఇట్ ఈస్ ఆల్సో సెట్ దట్ జర్నలింగ్ అనేది స్టాసిజం లాంటిది, అదొక గ్రీక్ ఫిలాసఫీ అనమాట. ఏంటి అంటే ఏదైనా పెయిన్స్ కానీ హార్డ్షిప్స్ కానీ లైఫ్లో వచ్చినప్పుడు హౌ టు హ్యాండిల్ దెమ్ వితౌట్ డిస్ప్లేయింగ్ అవర్ ఫీలింగ్స్ అండ్ ఇమోషన్స్. ఫర్ ఎగ్జాంపుల్, మనకి డైలీ ఇవి లైఫ్లో జరుగుతూనే ఉంటాయి. కోపం, ద్వేషం ఆర్ అతి ప్రేమ, మిక్స్డ్ ఇమోషన్ ఫీలింగ్స్ మనం ఒక్కొక్కసారి చెప్పగలం, ఒక్కొక్కసారి చెప్పలేము. చెప్తే ఏమవుతుందో. సో అలాంటప్పుడు మన తలం భారం చేసుకోకుండా, జండుబామ్ అవసరం రాకుండా జర్నలింగ్ అనేది చాలా యూస్ఫుల్ అయిన పద్ధతి అన్నమాట. సో ఎంత మనం క్యారీ చేస్తే వెయిట్ ఆఫ్ ద హెడ్, ఆల్ ద థాట్స్ ఆర్ స్టోర్డ్ హియర్, ఇట్ బికమ్స్ హెవీ బర్డన్డ్. సో ఇది ఒక వే ఆఫ్ రిలీజింగ్.
వితౌట్ మేకింగ్ అదర్స్ వితౌట్ హర్టింగ్ అదర్ పీపుల్. అండ్ సమ్టైమ్స్ మనకే తెలీదు ఇంత క్యారీ చేస్తున్నామా అని. యాక్చువల్లీ సో యాక్చువల్లీ డైరీ కూడా ఉంటుంది కదా మ్యామ్, డైరీ హ్యాబిట్ అండ్ జర్నలింగ్ ఎలా సపరేట్ చేస్తారు, లైక్ అంటే ఏంటి డిఫరెన్స్ ఉంటుంది డైరీ అండ్ జర్నలింగ్? డైరీ అంటే జనరల్ గా మనం డైరీ దేనికి వాడతాం, రేపు చేయబోయే టాస్క్లు, టు డూ లిస్ట్, సింపుల్ గా చెప్పాలంటే రేపు ఎవరిని కలవాలి, ఏం మాట్లాడాలి, ఏం చేయాలి, అంతే ఉంటుంది. ఇట్స్ లైక్ షాలో, సూపర్ఫిషియల్, దెర్ ఇస్ నో ఎమోషన్స్ దేర్, ఫీలింగ్స్ థాట్స్ ఏం ఉండవు అక్కడ. జర్నలింగ్ ఇస్ లైక్ వే వే డీప్ అనమాట, వెరీ డీప్. అదొక అర్థం లాగా మనకి. పర్ఫెక్ట్ మ్యామ్. సో అసలు ఏమి తెలియని వాళ్ళకి, అంటే బిగినర్స్ అనుకోండి, లేకపోతే అసలు కంప్లీట్ గా నాలెడ్జ్ లేని వాళ్ళు, ఎలా స్టార్ట్ చేయొచ్చు అంటారు జర్నలింగ్ చేయడం? ఎలాగైనా స్టార్ట్ చేయొచ్చు మధు, దానికి ఏం రూల్స్ లేవు, స్టార్ట్ చేయడమే కావాలి. సో ఒక పద్ధతి ఉంది, ఏంటి అంటే ఇమోటింగ్ అంటాం దాన్ని, జస్ట్ డంపింగ్ ఆన్ పేపర్. సో దీనికి ఒక టెక్నిక్ ఉంది, మార్నింగ్ పేజెస్ అని ఒక టెక్నిక్ ఉంది. ఇట్ ఈస్ ఎక్స్ప్లెయిన్ ఇన్ అ బుక్ కాల్డ్ ద ఆర్టిస్ట్ వే బై క్యామెరాన్ ఆథర్ ఇస్. అండ్ దాంట్లో ఏంటి అంటే మార్నింగ్ లేవంగానే అస్ సూన్ యాజ్ యూ ఓపెన్ యువర్ ఐస్, ఒక పెన్ పేపర్ తీసుకోవడం, వితౌట్ రైజింగ్ యువర్ హ్యాండ్ 3 పేజెస్ వాట్ ఎవర్ ఈస్ దేర్ ఇన్ యువర్ హెడ్ జస్ట్ పుట్ ఇట్ ఆన్ పేపర్ అండ్ జస్ట్ అబ్జర్వ్. యాక్చువల్లీ ఇది డే మొత్తంలో ఎప్పుడైనా చేయొచ్చు, సారీ. మార్నింగ్ చేస్తే ఏంటంటే ఇట్ సెట్స్ ద టోన్ ఫర్ యువర్ డే. అండ్ యూ ఆల్సో నో, లూయిసే చెప్తారు, హౌ యూ టాక్ టు యువర్ సెల్ఫ్ ఇన్ ద డే అండ్ హౌ యూ స్టార్ట్ యువర్ డే డిసైడ్స్ హౌ యూ లివ్ యువర్ లైఫ్. సో దిస్ ఈస్ ద బెస్ట్ టెక్నిక్ విచ్ ఐ ఆల్సో ఫాలో. రాసి పడేయడమే, అసలు ఏది వస్తే అది మొత్తం అసలు దింపేయాలి పేపర్ మీద 3 పేజెస్. అది రాన్ 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 ఏమవుతుంది అంటే ద అన్వాంటెడ్ థింగ్స్ విల్ బి జస్ట్ వానిషింగ్. ఆఫ్టర్ ఎట్ సర్టన్ పాయింట్ ఆఫ్ టైమ్ వీ విల్ నాట్ హ్యావ్ సో మచ్ టు రైట్. దట్ ఈస్ వాట్ ఐ అబ్జర్వ్. అండ్ 1 లైన్ ఎ డే, 1 మినిట్ ఎ డే, 2 మినిట్స్ ఎ డే, ఎనీ టైమ్ ఆఫ్ ద డే, సంథింగ్ యూ ఫీల్ డిస్టర్బింగ్ సడన్లీ ఇన్ ద మిడిల్ ఆఫ్ దట్, జస్ట్ 2 మినిట్స్ జస్ట్ రైట్ డౌన్, ఏంటి నాకు ఇలా ఎందుకుంది, అసలు ఏం జరుగుతోంది నా తల్లో. తర్వాత ప్రాంప్ట్స్ ఉంటే మనకి ఏమీ రాదు, బిగినర్స్ అన్నారు కదా అసలు ఏమీ రాదు వాళ్ళకి. యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి, జర్నలింగ్ ప్రాంప్ట్స్ ఉంటాయి కొన్ని, అంటే ఆస్కింగ్ యువర్ సెల్ఫ్ క్వాలిటీ క్వశ్చన్స్, అసలు నాకేం కావాలి, వాట్ డూ ఐ నీడ్, అండ్ ఇఫ్ దెర్ ఈస్ వన్ థింగ్ ఐ లవ్ అబౌట్ మై సెల్ఫ్ వాట్ ఈజ్ ఇట్, వాట్ ఈజ్ ఇట్ దట్ ఐ నీడ్ టు ప్రయారిటైజ్ నౌ, ఇట్లా సింపుల్ క్వశ్చన్స్. యూ కెన్ టేక్ హెల్ప్ ఇనిషియల్లీ, ఒక 30 to 50 క్వశ్చన్స్ పెట్టుకోండి, స్టార్ట్ ఆన్సరింగ్, దట్ విల్ మేక్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. యాక్చువల్లీ మీరు ఇప్పుడు చెప్పినప్పుడు ఒక క్వశ్చన్ వచ్చింది మ్యామ్, సో అంటే ఇది పాజిటివ్ థింగ్స్ ఏ రాయాలా, సో నెగటివ్ థింగ్స్ కూడా రాయచ్చా జర్నలింగ్? ఎనీథింగ్ యూ కెన్ రైట్ మా, మళ్ళీ దాంట్లో కూడా టైప్స్ ఉంటాయి. పాజిటివ్ వచ్చేసి వాట్ ఆర్ యూ గ్రేట్ఫుల్ ఫర్, చాలా మంది డిఫరెంట్ డిఫరెంట్, చాలా మంది ఎందుకు నేనే ఉన్నా, ఒక ఇన్నున్నాయి కింద టేబుల్ కింద, ఒక గ్రాటిట్యూడ్ జర్నల్ ఉంటుంది నాకు, ఒక అఫర్మేషన్స్ జర్నల్ ఉంటుంది, తర్వాత నార్మల్ జర్నల్ లైక్ వాట్ ఎవర్ ఐఎమ్ ఫీలింగ్, వై ఐఎమ్ ఫీలింగ్ లైక్ దిస్, వాట్ హ్యాపెన్ టుడే, ఒక రిఫ్లెక్షన్ ఇవాళ అంతా ఏం జరిగింది. ఒకవేళ మార్నింగ్ రాస్తే ఒక్కొక్కసారి మార్నింగే కొంచెం ఒక్కొక్కసారి మనం సడన్ గా ఎందుకో తెలియదు కానీ ఒక లో మూడ్ లో నిద్రలేస్తుంటాం మనం వితౌట్ ఎనీ రీజన్. అండ్ సమ్టైమ్స్ వీ జస్ట్ జంప్ అవుట్ ఆఫ్ బెడ్ వితౌట్ ఎనీ రీజన్. సో వై, ఎందుకు అది జరుగుతోంది? సో ఇలా ఎవ్రీథింగ్ ఈజ్ ఎట్ సెల్ఫ్ లవ్ ఇలా. మళ్ళీ ఇంకా ఈజియెస్ట్ అంటే దెర్ ఈస్ వన్ జర్నల్ కాల్డ్ బుల్లెట్ జర్నల్, మనకు మార్కెట్లో దొరుకుతుంది, అన్ని డాట్స్ ఉంటాయి అన్నమాట.
మీరు ఎంత క్రియేటివిటీ పెడితే దాంట్లో యూ కెన్ జస్ట్ దాన్ని బ్యూటిఫై చేసుకొని డివైడ్ చేసుకొని ఫస్ట్ ఇయర్లీ ప్లాన్, తర్వాత మంత్లీ ప్లాన్, తర్వాత వీక్లీ ప్లాన్, అందులో జస్ట్ ఒక ఆట లాగా ఉంటుంది అన్నమాట. వీ హ్యావ్ యూట్యూబ్ వీడియోస్, సమ్ పీపుల్ ఆర్ టీచింగ్ హౌ టు యూస్ బుల్లెట్ జర్నల్స్. సో రకరకాలు, అసలు దేర్ ఇస్ నో ఎండ్. మనం చెయ్యాలి అని డిసైడ్ చేసుకుని ఆ థాట్ మనకు వస్తే చాలు. మ్యామ్, యాక్చువల్లీ దీంట్లో ఒకటి నా పర్సనల్ క్వశ్చన్ కూడా ఉంది. సో జర్నలింగ్ ఇప్పుడు మీరు చెప్పారు, సో నెగిటివ్ కూడా ఇది అని అంటే, బట్ నాకేంటంటే ఒక చిన్న ఫీలింగ్ ఫియర్ అనిపిస్తుంది. సో నెగిటివ్ థింగ్స్ రాసి మళ్ళీ మనం జర్నల్ బ్యాక్ వెళ్ళి చూసినప్పుడు, సో అంటే ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా డైరీ అంటే ఎమోషన్స్ ఉండవు, బట్ జర్నల్లో ఎమోషన్స్ క్యారీ చేస్తామని. సో ఆ ఎమోషన్ మళ్ళీ రిపీట్ అవుతుందా, లేకపోతే మనం ఆ ఎమోషన్ క్యారీ చేస్తామేమో అని ఒక ఫియర్ ఉంటుంది మ్యామ్. సో అది అది కరెక్టే అంటారా, లేకపోతే అంటే నా మిస్కన్సెప్షన్ అది నెగిటివ్ థింగ్స్ జర్నల్ చేసినప్పుడు. యాక్చువల్లీ ఇట్స్ అ వెరీ గుడ్ డౌట్ మధు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం మన థాట్స్కి మన యాక్షన్స్కి అసలు అలైన్మెంట్ ఉండదు. మనకి ఎంత కోపంగా ఉంటుందంటే మనం అనుకుంటాం, అది అనిపించని నెక్స్ట్ టైం అసలు ఏ ఇచ్చి పడేస్తా వాడికి అనుకుంటాం అంత. కానీ ఎదురుపడంగానే ఎలా ఉన్నారు, బాగున్నారు, టాటా, తర్వాత చిచ్చి అన్న ఫీలింగ్ లో ఉంటా అవునా? కంప్లీట్ గా మ్యామ్, చాలా సార్లు. యా, అది మన మన ఇంట్లో వాళ్ళతో జరుగుతుంది. తర్వాత ఆ ప్రాసెస్ లో తెలియకుండానే వీఆర్ హర్ట్ అవునా, అవర్ బాడీ విల్ టెల్ అస్ సమ్వేర్ అన్ఈజీనెస్ అనేది వచ్చేస్తుంది. లే అండ్ అట్ దీన్ని ఇది ఎక్కువ ఎక్కువ అయిపోయి అట్ అ పాయింట్ ఆఫ్ టైం వి స్టార్ట్ అవాయిడింగ్ దోస్ పీపుల్. ఫలానా వాళ్ళు ఆ ఫంక్షన్కి వస్తున్నారా, అయితే నేను రానులే. సో ఇలా రాసేసినప్పుడు ఏమవుతుంది, వి డోంట్ క్యారీ దట్ చార్జ్. అండ్ ఇంకొకటి, వి రిఫ్లెక్ట్ బ్యాక్ ఇట్, డెఫినెట్లీ వీ షుడ్ రిఫ్లెక్ట్ బ్యాక్. ఇప్పుడు లాస్ట్ ఇయర్ జర్నల్లో అదే మనుషులు వస్తుంటారు, అవే సిచ్యుయేషన్స్ ఉంటాయి, నథింగ్ విల్ చేంజ్. బయట నుంచి వచ్చేది ఇట్ ఇస్ నాట్ ఇన్ అవర్ కంట్రోల్. బట్ జర్నల్ రాసినందు వలన వి విల్ లర్న్, ఓకే లాస్ట్ టైం ఒక సిచ్యుయేషన్ ఇలా జరిగింది, నేను ఇలా రియాక్ట్ అయ్యాను, హౌ కెన్ ఐ హ్యాండిల్ ఇట్ బెటర్ దిస్ వే దిస్ టైం. ఒక థాట్ అనేది స్టార్ట్ అవుతుంది మనకి, అవేర్నెస్ అనేది వస్తుంది, అప్పుడు వి విల్ స్టార్ట్ అన్లర్నింగ్ అంటాం. సో జర్నలింగ్ వల్ల యూజ్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ ఇస్ సెల్ఫ్ రిఫ్లెక్షన్, కంప్లీట్గా రిఫ్లెక్ట్ అపాన్ యువర్ థాట్స్, ఇమోషన్స్, అసలు ఎలా ఫీల్ అయ్యాము, ఆ టైంలో ఎందుకు అలా ఫీల్ అయ్యి ఉంటాము. సో అవతల మనిషిని ఏం చేయలేము, బట్ వీ కెన్ చేంజ్ అవర్ సెల్ఫ్, వీ కెన్ నెక్స్ట్ టైం ఎలా చేయొచ్చు. తర్వాత అన్లర్నింగ్ ద ప్యాటర్న్స్, ఒక ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తాం ఫస్ట్, డిస్కవర్ చేస్తాం, ఓ దిస్ ప్యాటర్న్ ఈస్ కంటిన్యూ, ఇది మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంది అంటే ఒక ప్యాటర్న్, దాన్ని ఎలా అన్లర్న్ చేయొచ్చు, న్యూ హ్యాబిట్ ఫామ్ చేయడం, న్యూ ప్యాటర్న్ ఫామ్ చేయడం, ఇలాంటివి జరుగుతాయి. తర్వాత ఇంకొకటి ఏంటి వచ్చేసి, లిబరేషన్ వస్తుంది ఫస్ట్ మనకి. ఇప్పుడు ఎప్పుడైతే మన థాట్స్ యాక్షన్స్ సింక్లో లేనప్పుడు దట్ ఫ్రిక్షన్ విల్ కాజ్ సో మచ్ పుల్ అండ్ పుష్ కదా. సో డిడ్ ఐ హెల్ప్ యూ, డిడ్ ఇట్ హెల్ప్ యూ? కంప్లీట్లీ మ్యామ్, యాక్చువల్లీ అంటే ఐ గాట్ మై పాయింట్. అంటే నాకేంటంటే, సో నెగిటివ్ థింగ్స్ జర్నల్ చేయాలంటే ఓకే మళ్ళీ రాస్తే ఏమో మళ్ళీ నేను ఈ మెమరీస్లోకి వెళ్తే ముందుకి వెనక్కి ట్రాన్సిషన్ లాగా ఉంటుందేమో, ఆ ఎమోషన్ మళ్ళీ పైకి వస్తుందేమో అనే ఒక చిన్న ఫియర్ ఉండేది. బట్ యా, ఐ విల్ ట్రై డూయింగ్ దిస్ బికాస్ అప్పుడు ఇది మనం మోర్ ఇంపార్టెంట్. అంటే ఆ పర్సన్ని ఫేస్ చేయాల్సి రావడం అనే సిచ్యువేషన్ మోర్ ఇంపార్టెంట్ కదా. సో యా జర్నల్ ఇప్పుడు ఆ ఎమోషన్ ని కంప్లీట్ గా నువ్వు మాస్టర్ చేయకపోతే ఇట్ యుర్ సప్రెసింగ్ దట్ కదా మధు, సో యు ఆర్ రెసిస్టింగ్ దేర్ టు Yes. అడ్రస్ దట్ ఎమోషన్. ఎనీథింగ్ యు రెసిస్ట్ విల్ పర్సిస్ట్, Perfect. వన్ డే Perfect. సడన్లీ ఇట్ విల్ బ్లో. Yeah. సో కంప్లీట్లీ ఇట్ షుడ్ బి అవుట్ ఆఫ్ యువర్ సిస్టమ్. అండ్ ఇంకోటి, పెన్ అండ్ పేపర్, నథింగ్ విల్ జడ్జ్ యూ రైట్,
అండ్ మేబీ యూ కాంట్ టెల్ టు యువర్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్, ఫియర్ ఆఫ్ జడ్జ్మెంట్ ఉండొచ్చు, నీకు అమ్మ వీళ్ళు ఎలా జడ్జ్ చేస్తారో అలా, బట్ పేపర్ విల్ నాట్ జడ్జ్ బ్యాక్. Yes. సో దాట్ ఈస్ ద సేఫెస్ట్ ప్లేస్ నో టు జస్ట్ రిలీజ్ ఇట్ అండ్ యు ఆర్ కనెక్టింగ్ యు ఆర్ రైటింగ్ ద టచ్ ఆఫ్ ద పెన్, ద స్మెల్ ఆఫ్ ద ఇంక్, ద అరోమా ఆఫ్ యువర్, ద వైబ్రెంట్ కలర్స్, హౌ క్రియేటివ్ యూ కెన్ బి ఇన్ యువర్ జర్నలింగ్, ఆల్ ది ఫైవ్ Yes. సెన్సెస్ యు ఆర్ పుటింగ్ దేర్ వెన్ యు ఆర్ రీడింగ్, రైట్? సో యు ఆర్ కనెక్టింగ్ మోర్ విత్ యువర్ సెల్ఫ్ అండ్ దట్ ఈస్ వాట్ ఈస్ రిక్వైర్డ్. యు గో డీప్, యువర్ కనెక్షన్ గెట్స్ డీపర్ అండ్ దెన్ యూ కెన్ లైక్ అది చూసినప్పుడు ఏమైతుంది, అదొక లైఫ్ కోచ్ లాగా నీకు. సపోజ్ యువర్ లవ్డ్ వన్ ఇస్ ఇన్ సమ్ పొజిషన్ అండ్ హౌ డూ యూ ట్రీట్ దెమ్? యూ కన్సోల్ దెమ్, యూ గివ్ దెమ్ అడ్వైజెస్, సో మచ్ యూ డూ పాంపర్ దెమ్ అండ్ దిస్ ద జర్నల్ ఇస్ డూయింగ్ దట్ టు యూ Yes, ma'am. కన్సిస్టెంట్లీ. పర్ఫెక్ట్. యాక్చువల్లీ దిస్ కైండ్ ఆఫ్, ఐ డోంట్ నో వై, అవుట్ ఆఫ్ ద బ్లూ నాకు ఒక చిన్న మెమరీ వచ్చిందంటే, నా దగ్గర ఎక్కడో పాతవి మా గ్రాండ్ మదర్ వాళ్ళు మా అమ్మకి రాసిన లెటర్స్ అలా ఉన్న పోస్ట్ కార్డ్స్ ఎక్కడో ఉన్నవి. సో ద మెమరీస్ దే షేర్డ్ ఆర్ దేర్ సమ్వేర్. సో అంటే అది చూసినప్పుడు ఏంటంటే, దోస్ ఆర్ ఫిల్డ్ విత్ ఎమోషన్స్. అంటే దీస్ డేస్ మనం లెటర్స్ రాయట్లేదు, సో వీ డోంట్ రైట్ లెటర్స్ ఎనీమోర్. మాటల్లో అయిపోతుంది, మాటలు విన్నది విన్నట్టు మళ్ళీ మర్చిపోతాం, సో వీల్ మూవ్ ఆన్. బట్ పేపర్ మీద రాసింది ఇట్ విల్ స్టే ఫర్ ఎవర్ అన్నట్టుగా. దట్ జస్ట్ రిమైండెడ్ మీ సమ్హౌ, అంటే సడన్ గా గుర్తొచ్చింది నాకు. యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ దట్స్ సో మెసేజ్. బ్యూటిఫుల్ యాక్చువల్లీ. అప్పటి లెటర్స్ పోస్ట్ కార్డ్స్ అంటే ఇట్స్ ఎ ట్రెజర్. యాక్చువల్లీ అదే మ్యామ్, అంటే కొన్ని చోట్ల ఎక్కడో మీమ్స్ చూస్తూ ఉంటాను నేను, అనుకుంటాను అంటే అప్పుడు ఏంటంటే ఓపెన్ పోస్ట్ కార్డ్స్ అన్ని ఫ్యామిలీ మ్యాటర్స్ అంతా అంతా కూడా రాసేస్తారు, దాని మీద పంపిస్తూ ఉంటారు. ఇప్పుడేమో ప్రతిదానికి ప్రైవసీ అంటే వేరే థింగ్స్ అన్ని ఇది అనుకుంటాం, బట్ కొన్ని థింగ్స్ వీ వాంట్ టు కీప్ దెమ్ ప్రైవేట్ అట్లా. యా, థింగ్స్ యా వీ మూవ్ ఆన్ బట్ ఇంకొకటి స్టిల్ లైక్ యూ మెన్షన్ నో ప్రైవేట్ అని, ఇంకా దీనికన్నా సేఫెస్ట్ ప్రైవేట్ ప్లేస్ ఏముంటుంది? టు యు ఆర్ పుట్టింగ్ యువర్ సెల్ఫ్ కంప్లీట్లీ అవుట్ దేర్. ఇంక ఇవాళ రేపైతే అసలు మార్కెట్ లో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది, లాక్ కీతో సహా వచ్చేస్తున్నాయి డైరీలు జర్నల్స్. సో అసలు ఎవరు చదువుతారనే ఫియర్ కూడా లేదు మనకి. సో యాక్చువల్లీ మీరు అంటే ఏ ఏజ్ నుంచి సజెస్ట్ చేస్తారు మనం జర్నలింగ్ చేయడం, ఎంకరేజ్ చేయడానికి? సో పర్సనలీ మధు, మై డాటర్ స్టార్టెడ్ డూయింగ్ ఇట్ వెన్ షీ వాజ్ సమ్వేర్ అరౌండ్ 8-9 ఇయర్స్. యా ఈవెన్ అంటే చిన్నపిల్లలు కూడా చెయ్యొచ్చు, బట్ ఇంకా వాళ్ళని ఏదైనా డ్రా చేయమనడం, ద మోర్ క్రియేటివిటీ యూ పుట్ ఇన్ టు దట్. అఫ్ కోర్స్ వాళ్ళు అర్థం చేసుకోలేరు అనుకో ఫస్ట్ సెకండ్ స్టాండర్డ్, మేబీ లైక్ ఈ దేర్స్ వన్ థింగ్ విచ్ ఐ యూస్ టు గివ్ టు మై డాటర్, డైరీ ఆఫ్ ఎ వింపీ కిడ్. I think you know about that. Yeah, That is my the kids. best, yeah, best one. And dantlo anta creative ga untai kada stickers, and manam encourage cheyochu as parents. We can encourage at the age of 7, just we can ask them one question, tell them to put it in the form of a drawing, or when you notice that child is upset or something, not in a very good mood, you can just give them some coloring thing. Anything is, that's a form of journaling for them at that age. యా, యూజువల్ గా మీరు అన్నట్టు యంగర్ కిడ్స్ దే లవ్ టు డ్రా, అంటే వాట్ ఎవర్ హ్యాపెండ్ యూజువల్ గా స్కూల్లో జరిగిన ఈవెంట్స్ అలా కూడా డ్రా చేసి మనకు చెప్పడానికి, మా ఫ్రెండ్ అని లేకపోతే లేకపోతే పేర్లు రాసి. సో దే హ్యావ్ మోర్ క్రియేటివ్ వేస్ టు ఎక్స్ప్రెస్, రైట్? సో దట్స్ ఎ వెరీ అండ్ బ్యూటిఫుల్ ఇప్పుడు అయితే అసలు మనకి ఎన్ని ఉన్నాయి మధు మార్కెట్ లో, మనం చిన్నపిల్లలు అయిపోతే ఎంత బాగుండు అనిపిస్తుంది. క్లే మోడల్స్ అని, బ్లాక్స్ అని, అసలు దిస్ సో మెనీ పాసిబిలిటీస్. ద మోర్ వి ఎక్స్ప్లోర్, మ్యాజిక్ అండ్ వండర్స్ కెన్ బి క్రియేటెడ్. సో యా, వన్ వన్ మోర్ థింగ్ మ్యామ్, యాక్చువల్లీ సో అంటే ఇప్పుడు మనం జర్నలింగ్ స్టార్ట్ చేసాం, ఎలా చేయాలి చెప్పారు, ఏ టైం బెస్ట్ చెప్పారు యూజువల్గా ఏ టైంలో రాయొచ్చు అని. సో ఏ ఏజ్ మాట్లాడాము అండ్ ఎమోషన్స్ గురించి మాట్లాడాము, బోత్ పాజిటివ్ నెగిటివ్ మాట్లాడాము. సో కమింగ్ టు ఆల్మోస్ట్
నెక్స్ట్ పార్ట్ ఏంటంటే, ఓకే ఇఫ్ సంథింగ్ హ్యాస్ టు చేంజ్ ఎన్ని రోజులు చేయాలి. సో ఏదన్నా సరే అంటే ఒక మందులాగా ఒకటి చెప్పినప్పుడు ఎన్ని రోజులు వేసుకోవాలి, ఇలాగే ఇది కూడా ఏంటంటే ఓకే జర్నలింగ్ స్టార్ట్ చేస్తే బెటర్గా ఉంటుంది అన్నప్పుడు ఓకే ఎన్ని రోజులు చేయాలి, ఫస్ట్ యూజువల్గా కామన్ క్వశ్చన్ అది. సో ఎన్ని రోజులు చేయాలి, లేకపోతే ఎన్ని రోజులు చేస్తే అడ్వాంటేజ్ ఉంటుంది అనుకుంటున్నారు, మీ సజెషన్ చెప్పండి. స్నానం ఎన్ని రోజులు చేస్తే బాగుంటుంది? ఒక వారం రోజులు చేసి ఆపేస్తే బాగుంటుందా? సింపుల్, ఇది కూడా అంతే. హౌ వీ క్లీన్ ద బాడీ, దట్ ఈస్ ఫర్ ద ఫిజికల్ స్పేస్, దిస్ ఇస్ ఫర్ ద మెంటల్ స్పేస్. లైఫ్ ఈస్ లైక్ నెవర్ ఎండింగ్ ఛాలెంజ్, ఎ బిగ్ ఫైల్ విత్ న్యూ న్యూ క్వశ్చన్ పేపర్స్ ఎవ్రీ డే. మనకు ఒక 3 సెట్లో 4 సెట్లో ఆగిపోయేది. గాడ్ హ్యాస్ సో మెనీ సెట్స్, సో మచ్ జంబ్లర్, హీస్ అ బిగ్ జంబ్లర్. సో మెంటల్ హౌస్ కీపింగ్ ఈజ్ అ డైలీ డైలీ యాక్టివిటీ. ఎవ్రీ డే ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దర్ ఇస్ నో ఎండ్. సంథింగ్ ఆర్ ద అదర్ విల్ బి దేర్ మధు. ఇట్స్ లైక్ బట్ సమ్టైమ్స్ రాయాలనిపించదు, వీ డోంట్ ఫీల్ లైక్ రైటింగ్, ఆర్ వీ మే బి టూ బిజీ, ప్రయారిటీస్ యాక్చువల్లీ చేంజ్ దట్ ఈస్ అవుతాయి. మై నెక్స్ట్ క్వశ్చన్ మ్యామ్, హౌ టు స్టిక్ టు ద ప్రాక్టీస్. సో అంటే ప్రాక్టీస్ ఎలా స్టిక్ అయి ఉండాలి, యూజువల్గా ఎలా ఉంటుందంటే ఏదైనా ఎక్సర్సైజ్, డైట్, ఎనీథింగ్, ఒక్కసారి కొంచెం బ్రేక్ వచ్చిందంటే వీ గెట్ టు ద లీనియన్స్, అంటే ఓకేలే అని గ్రాంటెడ్గా తీసేసుకుంటాం మళ్ళీ. అంటే కొంచెం సిన్సియర్ ఎఫర్ట్స్ పెట్టాలన్నప్పుడల్లా వీ డోంట్ వాంట్ టు పుట్ ద ఎఫర్ట్స్ బ్యాక్. సో అలా లేకుండా చేయడానికి సో ఏం టిప్స్ చెప్తారు నాట్ టు బ్రేక్ ద హ్యాబిట్? If you are eating every day, there should be hard rules. Manak manam kuni hard rules pettukovali. Morning we wake up, we brush our teeth. Wherever we are in the world, we do that. Whether you are in tour, in your house, in any other like office campaign, anywhere you brush your teeth. Maybe you cannot spend hours together or more than 5 minutes or more than 10 minutes because of busy schedule or priorities. 2 minute journaling inka adi fix adi inka a muscle meer build cheskovali. Journaling is just like a muscle. You go to a gym, you build a muscle. So journaling should be built like a muscle. No excuses. Please excuse yourself from excuses. And stop stopping yourself. And 2 minutes, you get it. You can sit on a commode also and journal. We Yeah, always have stories we want to take in our time. mind. We have so many reasons. We have so many stories. We live in stories. We live in reasons. And we want great results. It's not possible. Just how much we just need a small paper, pen. What do you do while sitting on the commode? You are free there. Instead of scrolling reels, write down. So some hard rules. And one more thing is, Madhu, you have to fall in love with that. First thing. Because you can't force yourself to do something which you don't like. So fall in love with that activity because it's your friend, right? You become so much authentic, so contented when you once start writing journals. And when you love that, you can also have one accountability partner or more also. The one who will kick your ass off and push you to write the journal. And sometimes be hard with yourself regarding forming some habits. This way you can like continue.
యా డెఫినెట్లీ మ్యామ్, యాక్చువల్లీ దే ఆర్ ఆల్ లైక్ వెరీ గుడ్ టిప్స్. అంటే అన్నీ మన చేతిలోనే ఉండేవే, బట్ స్టిల్ యాజ్ ఐ సెడ్ వీ టెన్ టు టేక్ లీనియన్సీ కోసం, లీనియన్సీ ఎక్కువ తీసుకోవాలనుకోకుండా. సో వాట్ ఎవర్ నిజంగా చేయాలనుకుంటే ఎలా అయినా చేయొచ్చు అని. అండ్ ఆల్సో మీరు ఇంకొక పాయింట్ చెప్పారు, సో ఎంత క్రియేటివ్గా ఉంటే మేబీ అంత ఇంట్రెస్ట్ కూడా ఇంకా ఇది అవుతుంది. సో బికాస్ వీ స్పెండ్ మోర్ అటాచ్డ్ టు ఇట్. సో Yeah. And one more thing, when you feel like stopping something, just think why you started it. What was the reason? There is some reason, some intention that you started some work. Where is that reason? Where is the intention? And go back to your journal which you have written. That will automatically push you. Yes, ma'am. So I think we are almost covered most of the topics, but అంటే ఫైనల్గా దీన్ని కంక్లూడ్ చేయడానికి, సో జర్నలింగ్ అంటే ఇప్పుడు మనం స్టార్ట్ చేసాం అనుకోండి, లైక్ వీ హ్యావ్ సమ్ టైం పీరియడ్ ఆర్ సమ్ ఇంటెన్షన్, మీరు చెప్పినట్టు ఒక ఇంటెన్షన్తో స్టార్ట్ చేస్తున్నాము, అండ్ మేబీ వీ డి నాట్ కంటిన్యూ ఇట్, ఒకవేళ డిస్కంటిన్యూ కూడా చేసాం అనుకుందాం. బట్ ఒకసారి మళ్ళీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు, బ్యాక్ ఈ జర్నల్ తీసినప్పుడు, సో లైక్ అంటే ఎలాంటి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అనుకుంటున్నారు మీరు? అంటే ఎలాంటి ఇంప్రూవ్మెంట్ ఆల్రెడీ మీరు చూసిన వాళ్ళల్లో కానీ, లేకపోతే మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్లో మీరు హ్యాండిల్ చేసిన క్లయింట్స్లో కానీ. సో అంటే మళ్ళీ పాత జర్నల్కి వెళ్ళి, సో అయితే దేర్ కాన్ఫిడెన్స్ బూస్ట్ చేయడానికి అంటారా, లేకపోతే ఇప్పుడు ఆల్రెడీ సెల్ఫ్ డిస్కవరీ సెల్ఫ్ రిఫ్లెక్షన్ చెప్పారు, అంటే మనం ఏంటి అనేది కొన్ని కొన్నిసార్లు మర్చిపోతాం ట్రావెల్లో. సమ్ టైమ్స్ మన క్వాలిటీస్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి, క్యారెక్టరిస్టిక్స్ చేంజ్ చేసుకుంటూ ఉంటాం. సో అది ఎంతవరకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నారు, రీవిజిటింగ్ ద ఓల్డ్ జర్నీ? Yeah, there were two clients of mine and both teenage super teens. They were in their super teens and so much they were carrying strong emotions against parents and that was reflecting in their physical health. And once they started, like they took each and every situation day by day and wrote like how their father behaved, what he said, how mother behaved, what she said and how these people reacted, and what could be the intention behind father saying that, mother saying that. And as they kept doing the other works, we have no gratitude and other things. Slowly, they noticed that the charge that they were carrying has reduced. They started understanding parents at a mature level. That parents are just hard, but their intention is only to protect us. And then they also started interacting with the parents freely. And one more client had a lot of weaknesses. And when he started writing, no, almost some 100, 108 weaknesses. So he took one weakness some a day, sometimes two, three, like which were really, really troubling him. And when they started, no, working along with the other coaching sessions also. And when they just changed their perspective, changed their, you know, shifted their thinking about the situation, just seeing it from a higher view. So they could just, you know, those weaknesses vanished. That was a lesson even I learned. I didn't know, but I just. Some we don't do, but we implement it on clients. And then we learn from them. Sometimes it happens, no? So Yes, ma'am. that's very nice. యాక్చువల్లీ అంటే నా జర్నలింగ్ ఎక్స్పీరియన్స్లో కూడా అదే మ్యామ్. అంటే చాలా థింగ్స్ ఇప్పుడు నేను అన్నాను కదా మర్చిపోతూ ఉంటాం. అంటే కొన్నిసార్లు ఏంటంటే ఆ ఉన్నది చిన్న విషయమే పెద్ద ప్రాబ్లం అనిపిస్తుంది, సో వీల్ రైట్ ఇట్ డౌన్. బట్ దానికన్నా చిన్న గీత అదేంటి, పెద్ద గీత పక్కన చిన్న గీత అది అంటారు కదా. సో ఇంకా పెద్ద కాంప్లెక్స్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఇది చూసినప్పుడు ఏంటంటే, ఓకే అంటే అప్పుడు ఆల్రెడీ వీ హ్యాడ్ వెరీ గుడ్ డేస్, అంటే ఆ డేస్కి గ్రేట్ఫుల్గా ఉండడానికి కూడా, ఆ డేస్కి థ్యాంక్ యూ చెప్పడానికి కూడా ఇది ఒక అవకాశం దొరుకుతుంది. అండ్ అదే మళ్ళీ పాస్ ఆన్ అవడానికి, అంటే నా పర్సనల్ జర్నలింగ్ అలా హెల్ప్ చేసింది నాకు, అంటే టు ఫేస్ ఛాలెంజెస్ విత్ మోర్ కరేజ్.
నాకు కూడా లైక్ ఇన్ మై పర్సనల్ లైఫ్ ఐ వాస్ క్యారింగ్ సో మచ్ యాంగర్ ఆన్ మై ఫాదర్. చిన్నప్పుడే నన్ను హాస్టల్లో వేసేయడం, ఫ్యామిలీకి దూరం పెట్టడం, తర్వాత ఆయనే వదిలేసి వెళ్ళిపోవడం, అన్నోయింగ్లీ ఐ వాస్ క్యారింగ్ సో మచ్ వితౌట్ ఐ డింట్ నో ఆల్సో దట్ ఐ వాస్ హ్యావింగ్ సో మచ్. అండ్ హీఈస్ ద వన్ వెరీ క్లోజ్ టు మీ. బట్ దెన్ వెన్ ఐ స్టార్టెడ్ రైటింగ్ దిస్ లెటర్స్ టు హిమ్, ఇట్ స్టార్టెడ్ విత్ వై డిడ్ యూ లీవ్ మీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ వై డిడ్ యూ గివ్ బర్త్ టు మీ వెన్ యూ కెన్ నాట్. సో లైక్ యానిమల్ మూవీ రణబీర్ కపూర్, ఐ వాజ్ ఇన్ దట్ స్టేట్ ఇనిషియలీ. అండ్ ఇట్ టుక్ మీ సిన్స్ ద టైమ్ ఐ స్టార్టెడ్ దిస్ వర్క్ లాస్ట్ ఇయర్ ఏప్రిల్ ఐ స్టార్టెడ్. అండ్ యా ఇట్స్ నౌ మోర్ దెన్ 1 ఇయర్. ఐ కెన్ సే ఇట్ టుక్ మీ మోర్ దెన్ 1 ఇయర్ టు కంప్లీట్లీ కమ్ అవుట్ ఆఫ్ దట్ ఇమోషన్ దట్ ఐ నీడ్ నాట్ క్యారీ ద చార్జ్ ఆన్ హిమ్. వాట్ ఎవర్ హీ డిడ్, హీ హ్యాస్ హిజ్ ఓన్ రీజన్స్. అండ్ ఈవెన్ లైక్ మై మామ్ వాస్ ఆల్వేస్ టెల్లింగ్ యు ఆర్ ఓన్లీ రెస్పాన్సిబుల్ దట్ బికాస్ ఆఫ్ యూ హీ లెఫ్ట్ ద హౌస్, బికాస్ ఆఫ్ యూ హీ లెఫ్ట్ ద హౌస్. మేబీ యు ఆర్ క్యారింగ్ దట్ గిల్ట్. హా సో ఇట్ కెన్ బి ఎనీథింగ్. ఐ స్టార్టెడ్ రైటింగ్ లెటర్స్, ఐ స్టార్టెడ్ లైక్ ఫర్ గివింగ్ హిమ్. అఫ్కోర్స్ మనం ఏం గాడ్స్ కాదు ఫర్ గివింగ్ చేయడానికి, బట్ ఐ వాజ్ ఆస్కింగ్ గాడ్ దట్ స్ట్రెంగ్త్ టు యు నో గివ్ మీ దట్ విజ్డమ్ అండ్ క్లారిటీ, బికాస్ ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ వాట్ హ్యాపెండ్. అండ్ ఐ వాజ్ అ వెరీ స్మాల్ కిడ్ సో దట్ సిట్యుయేషన్ వాజ్ నాట్ ఇన్ మై హ్యాండ్. అండ్ మై ఫాదర్ ఇస్ మెచ్యూర్డ్ ఇనఫ్ టు టేక్ హిస్ డెసిషన్స్ అండ్ ఇట్ ఈస్ హిజ్ లైఫ్, హీ కెన్ చూజ్ ఇట్ హౌ ఎవర్ హీ వాంట్. సో ఇలా ఇలా ఐ స్టార్టెడ్ రైటింగ్ అనమాట. అండ్ అసలు ఇంకా చాలా చేశానులే, యాన్సిస్టల్ కర్సులు ఉన్నాయా, పితృదోషాలు ఉన్నాయా, వెళ్ళిపోతాం కదా ఫస్ట్ మనకి అదే వస్తుంది, వెంటనే జనరేషన్ అవన్నీ వచ్చాయి. కర్సా ఇలా. అసలు ఒకటి కాదు మధు, కర్మ హీలింగా ఏం చేసినా కూడా ఐ వాస్ క్యారింగ్ దట్ చార్జ్, బట్ దట్ ఫర్గివ్నెస్ అనేది చాలా హెల్ప్ చేసింది ఎట్ ద ఎండ్ ఆఫ్ దట్. సో ఐ వాజ్ ఆల్సో ఆస్కింగ్ ఫర్గివ్నెస్. మేబీ యాజ్ అ చైల్డ్ ఐ డింట్ మీట్ హిస్ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ సంథింగ్. వీ నెవర్ నో ద రీజన్స్ వై సంథింగ్స్ హ్యాపెన్, బట్ వీ కీప్ ఆన్ యు నో బీయింగ్ ఇన్ దట్ ట్రాప్. ఇట్ క్యాన్ బి ఫియర్, ఇట్ క్యాన్ బి షేమ్, ఇట్ క్యాన్ బి గిల్ట్. యాక్చువల్లీ అదే మనం చాలా మందికి అంటే మనలో చాలా మందికి ఉంటాయి, ఏదర్ ఇన్ రిలేషన్స్ ఆర్ ఇన్ అన్ అబ్యూస్. సో అంటే ఆ ఎమోషన్ వి స్టిల్ క్యారీ దట్ ఎమోషన్ కదా. సో అండ్ వాట్ ఐ చేంజ్ ఇస్ ఐ స్టార్టెడ్ రైటింగ్ గ్రాటిట్యూడ్ టు మై ఫాదర్. దట్ ఈస్ హౌ మై గ్రాటిట్యూడ్ జర్నల్ కేమ్ అవుట్. సో థ్యాంక్ యూ ఫర్ లైక్ పేయింగ్ మై ఫీస్ బికాస్ ఆఫ్ యూ. లైక్ ఐ హ్యాడ్ అ వెరీ గుడ్ ఎడ్యుకేషన్ and I'm able to speak good English, you put me in good school, whatever I can. So now I completely don't have any charge against my father or mother. And my mother stays just 2 lanes. I don't go to her at all. I never used to go. She keeps on taunting, idantadi adantadi. And she's not close to me at all since birth. I carried anger on her also. Why didn't she stop me? She doesn't love me or what? Asal, is she a mother to me? Or did she find me somewhere? So many questions. Then I started writing sacred love letters to her, to my mother. Then, and just last week, I spent a whole day. I went and just told her. I asked her everything. What exactly happened that time? డాడీ నన్ను హాస్టల్ వేసినప్పుడు నువ్వు ఎందుకు, అసలు నువ్వు ఏడ్చావా, నువ్వు ఎందుకు ఆపలేదు. అండ్ ఆన్ 25th December ఓన్లీ ఆల్ దిస్ హ్యాపెండ్. దెన్ షీ టోల్డ్ మీ ఐ వాజ్ జస్ట్ 5½ సంథింగ్ ఎట్ దట్ టైమ్. దెన్ ఐ ఆస్క్డ్ హర్ ఎందుకు రాలే నువ్వు, సాటర్డే సాటర్డే అందరు పేరెంట్స్ వచ్చేవాళ్ళు, నువ్వు ఎందుకు రాలేదు. అంటే ఐఎమ్ ద ఎల్డెస్ట్ ఇన్ ద ఫ్యామిలీ.
సెడ్ వీళ్ళందరి మీద ప్రేమ ఉందా నీకు, దగ్గర పెట్టుకున్నావు, ఇప్పుడు ఎవరు చూస్తున్నారు నిన్ను, నేనే కదా చూస్తా. పూర్ థింగ్, రియల్లీ పాపం. ఐ హ్యాడ్ రియల్లీ ఐ హ్యాడ్ అ హార్ట్ఫుల్ కన్వర్సేషన్ విత్ హర్. దెన్ ఐ ఆల్సో ఎక్స్ప్లెయిన్ హర్, లైక్ హెల్ప్డ్ హర్ టు, యూనో, షీ హ్యాస్ హర్ ఓన్ వూండ్స్ అండ్ అన్హీల్డ్ పార్ట్స్. సో లైక్ దట్ వి ఐఎమ్ ఆల్వేస్ దేర్ ఫర్ హర్, బట్ క్యారింగ్ దిస్ ఇన్సైడ్, ట్రైంగ్ టు అవాయిడ్ హర్, నాట్ గోయింగ్ టు హర్, నాట్ కాలింగ్ హర్. ఐ జస్ట్ బ్రోక్ ఇట్ నౌ. ఎస్ మ్యామ్, యాక్చువల్లీ ఐ కంప్లీట్లీ అగ్రి. వీ ఆల్ హ్యావ్ ఇట్. అంటే ఎవరో ఒకళ్ళతో డెఫినెట్గా, ఒక ఈవెన్ ఒక్క పర్సన్ అయినా ఉండుండొచ్చు మొత్తం లైఫ్లో, డెఫినెట్లీ వీ క్యారీ దట్ సార్ట్ ఆఫ్ ఎమోషన్. అంటే బయట పెట్టలేని ఒక ఎమోషన్ వీ మైట్ బీ క్యారీ ఇట్, అండ్ వీ ఆల్ నీడ్ దట్ బ్రేక్అవుట్. సో అండ్ థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ యువర్ అదేదో చెప్తారు ఎక్స్పీరియన్స్. కదా మధు, ఈశ్వరుడికే తప్పలేదు. మనం ఎంత Yeah, it's we are all in the process of learning, ma'am. So అంతే, thank you so much. మన లైఫ్ జర్నీ అంత కదా. టు నో వై వేర్ మార్క్ ట్వెయిన్ అంటారు కదా, 2 డేస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ యువర్ లైఫ్. ద డే యు ఆర్ బోర్న్, ద డే యు ఆస్క్ యువర్ సెల్ఫ్ వై యు ఆర్ బోర్న్, దెన్ స్టార్ట్స్ యువర్ జర్నీ యాక్చువల్లీ. That is the actual journey. ఎస్, టు మన లైఫ్ ఎందుకు అంటే టు నో ద పర్పస్ ఆఫ్ లైఫ్. దట్ ఈస్ వై వీ గో త్రూ ఆల్ దిస్ ప్రాసెస్. అండ్ జర్నలింగ్ ఈస్ లైక్ వన్ ఆఫ్ ద బెస్ట్ టిప్ టు హెల్ప్ అస్ ఇన్ దిస్ ప్రాసెస్. అండ్ ఇట్ ఈస్ లైక్ అ డిసిప్లిన్, యు నో, వి గో ఇన్ టు అ నైస్ డిసిప్లిన్ కైండ్ ఆఫ్ థింగ్. వెన్ వి స్టార్ట్ రైటింగ్ ఆటోమేటికలీ అది వచ్చేస్తుంది మనకి. వెన్ వీ హ్యావ్ దట్ కంటెంట్మెంట్, సాటిస్ఫాక్షన్, వెన్ వీ స్టార్ట్ సీయింగ్ రిజల్ట్స్, ఎవ్రీథింగ్ చేంజింగ్ అరౌండ్ అస్ నా, ఇట్ విల్ ఆటోమేటికలీ కమ్. పర్ఫెక్ట్ మ్యామ్, యాక్చువల్లీ యా థ్యాంక్ యూ. చాలా ఇన్ఫర్మేషన్ చెప్పారు అండ్ చాలా డీటెయిల్స్ చెప్పారు. సో ఎవ్రీథింగ్ షుడ్ వర్క్. సో ఎనీథింగ్ ఫర్ ద వ్యూవర్స్ ఫ్రమ్ యువర్ సైడ్ మ్యామ్? సో యువర్ వర్డ్స్, మీరేమైనా చెప్పే సజెషన్ ఉంటే, న్యూ ఇయర్ సజెషన్, సో మీ సైడ్ నుంచి సజెషన్. నేనా, నన్ను అడిగావు. న్యూ ఇయర్ సజెషన్ టు ఎవ్రీబడియా జనరల్లీ యా జనరలీ, ఐ వుడ్ సే దట్ డోంట్ సెట్ యువర్ గోల్స్. గోల్స్ వర్ ఆల్వేస్ దేర్, 22లో ఉన్నాయి, 23లో ఉన్నాయి, 21లో ఉన్నాయి, 24లో కూడా వస్తాయి అవే. ఇన్స్టెడ్ ఆఫ్ సెట్టింగ్ యువర్ గోల్స్, సెట్ యువర్ సిస్టమ్, సెట్ ద ప్రాసెస్. Set the process right and start journaling. Start it right now. One line a day is also super fine. And however you like it, make it more creative. You can draw, you can paste pictures. You can, when you don't have anything, Madhu, selfie aithe andaram teeskuntam kada. Ekkadunna asalu manaki environment tho pane ledu. Chethlo phone undadam paapam. ఆ సెల్ఫీని కూడా ఒక జర్నల్ చేయొచ్చు మనం. అంతే కదా, హ్యాపీ మెమరీ, సాడ్ మెమరీ, వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో దట్ ఈస్ ఆల్సో ఏ కైండ్ ఆఫ్ జర్నల్, సింపుల్ డిజిటల్ జర్నలింగ్. యూ కెన్ డూ దాట్. డే వన్ జర్నలింగ్ అని ఒక యాప్ ఏదో ఉంది, డే వన్ జర్నలింగ్, డిజిటల్ జర్నలింగ్ యూ కెన్ డూ. యూ నీడ్ నాట్, నువ్వు అన్నట్టు ఆఫీస్ టూర్స్కి వెళ్తారు, బిజీ మీటింగ్స్లో ఉంటారు, ఖచ్చితంగా ఫోన్ చేతిలో ఉంటుంది, ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్ చూస్తారు, రీల్స్ చూస్తారు. కాంట్ యూ టేక్ అవుట్ 1 మినిట్ ఫర్ యువర్ సెల్ఫ్? కాంట్ యూ ప్రయారిటైజ్ యువర్ సెల్ఫ్? ఆస్క్, దే షుడ్ ఆస్క్ దిస్ క్వశ్చన్, ఎవ్రీబడి ఆస్క్ దిస్ క్వశ్చన్ టు యువర్ సెల్ఫ్. హూ ఇస్ ఇంపార్టెంట్ టు యూ? ఇఫ్ యు ఆర్ నాట్ ఇంపార్టెంట్ టు యూ ఇన్ యువర్ లైఫ్, దెన్ స్టాప్ లివింగ్. ఐ విల్ సే దట్ There's no point in living only. Make yourself priority and promise yourself that at least 1 line a day or 1 minute a day you will
కేటాయించడం ఏమంటారు, అలాట్ ఫర్ అలాట్. జర్నలింగ్. ఓకే, సో అండ్ బీ కమిటెడ్ టు యువర్ ప్రామిసెస్ అండ్ సీ హౌ మ్యాజిక్ విల్ హ్యాపెన్ అరౌండ్ యూ. లవ్ యువర్ సెల్ఫ్ మోర్, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ యా, లుక్ ఇన్ టు యువర్ ఐస్ ఇన్ ద మిర్రర్, 1 మినిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మిర్రర్ మార్నింగ్ అండ్ నైట్. అండ్ యా, యాక్సెప్టింగ్ యువర్ సెల్ఫ్, దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. సెల్ఫ్ యాక్సెప్టెన్స్ విచ్ ఈస్ ద బిగ్గెస్ట్ హర్డిల్. ఇట్స్ ఎ హెర్క్యూలియన్ టాస్క్ ఫర్ అస్ టు యాక్సెప్ట్ అవర్ సెల్ఫ్స్. చాలేదో మౌంట్ ఎవరెస్ట్ ఎక్కినంత కష్టంగా ఫీల్ అవుతుంటారు కొంతమంది అయితే. సో ప్లీజ్ యాక్సెప్ట్ యువర్ సెల్ఫ్ యాజ్ యు ఆర్ అండ్ లవ్ యువర్ సెల్ఫ్ యాజ్ యు ఆర్. షూర్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. రియలీ అప్రిషియేట్ యువర్ టైం. థ్యాంక్ యూ అండ్ మధు, అండ్ ద మేడంని మోస్ట్ పర్సనల్గా రీచ్ అవ్వాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్స్ అండ్ పేజ్ మెసెంజర్లో రీచ్ అవ్వండి, డెఫినెట్గా మేడంతో కనెక్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ.